అలాగే మకర రాశి వారికి ఈ 2024 ఏ విధంగా ఉండబోతుంది? షూర్ మేడం, ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఈ యొక్క 2023 అక్టోబర్ వరకు కూడా రాహువు మరియు గురువు ఇద్దరు కూడా చతుర్థ స్థలంలో సంచారం చేశారు. సో బాగా ఇబ్బందిగా వీళ్ళు ఫీల్ అయ్యి ఉంటారు. సరైన ఒక అభివృద్ధి లేకపోవడము, గృహంలో ఒత్తిడులు, వృత ప్రయాణాలు చేసుకోవడము ఇవన్నీ చేసి ఉంటారు. బట్ ఈ 2023 అక్టోబర్ తర్వాత రాహు మనకి తృతీయ స్థానంలో వచ్చేసి ఇప్పుడు రాహుబలం అనేది అయితే ఉంటుంది వీళ్ళకి. మనకి ద్వితీయాధిపతి, రాష్ట్రాధిపతినే ద్వితీయాధిపతి కూడా అవుతున్నాడు, ద్వితీయ స్థానంలో ఉంటున్నాడు. శని బలం లేకపోయినప్పటికీ కూడా శని ఓనర్స్ కాబట్టి పెద్దగా ఇబ్బంది పెట్టాడు. బట్ ఇక్కడ మనకి గురువుగారు మనకి ఈ వచ్చే 2024 మే 1వ తేదీ వరకు కూడా చతుర్థ స్థానంలో ఉంటున్నాడు. అంటే గురుబలం అనేది ఉండదు. ఇంకా కొద్దిగా మే వరకు కూడా ఉద్యోగంలో కావచ్చు, గృహంలో కావచ్చు, సరైన ఒక అభివృద్ధి లేకుండా ఉండడానికి అవకాశాలు ఉంటుంది. అయితే ఈ ఒక నవమ దృష్టితో జన్మరాశిని చూస్తున్నాడు, ఎక్కడో ఒక చోటు కొద్ది కొద్దిగా పీస్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. జనవరి నుంచి కొద్దిగా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత మనకి నవమస్థానంలో కేతు పితృ కార్యక్రమం, అంటే పితృలతో, అంటే నవమస్థానం అంటే పితృ ఇది అవుతుంది కాబట్టి, సో పితృలతో వాళ్ళతో తండ్రి గారితో కొద్దిగా ఎక్కడో ఒక చోటు వైమనస్సు రావడానికి కొద్దిగా ఉంటుంది, కోపతాపాలతో రావడానికి ఇబ్బంది ఉంటుంది. తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ చేసే పిల్లలకి ఇబ్బంది ఉంటుంది. 4వ స్థానం అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్, సో అది కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. అయితే ఈ యొక్క మే 1వ తేదీ నుంచి కూడా ఈ మకర రాశి వాళ్ళకి గురుబలం రాబోతున్నది. సంపూర్ణమైన పంచమస్థానంలో గురువు కూర్చుంటున్నాడు, లాభస్థానాన్ని చూస్తున్నాడు, తర్వాత నవమస్థానాన్ని చూస్తున్నాడు, తర్వాత ద్వితీయ స్థానాన్ని చూస్తున్నాడు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, సారీ, జన్మరాశిని చూస్తున్నాడు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాను మే వరకు కూడా నవమస్థానంలో కేతు ఉన్నాడు, హయ్యర్ ఎడ్యుకేషన్కి ఇబ్బంది అని. బట్ గురుబలం వస్తూ ఉంది, మే 1వ తేదీ తర్వాత నవమస్థానాన్ని చూస్తున్నాడు. ఈ రాశి నుంచి నవమస్థానము తన ఒక దృష్టి పంచమ దృష్టితో కన్యారాశిని చూస్తున్నాడు. హయ్యర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి బాగుంటుంది. తర్వాత లాభస్థానాన్ని చూస్తుంటారు, కొత్త కొత్త మిత్రులు పరిచయం అవడము, మిత్రులతో చిన్నపాటి ఒక సహాయ సహకారాలు అందడము. తర్వాత వైవాహిక ఒక విషయంలో, అంటే పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఈ ఒక సంవత్సరంలో పెళ్ళి అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ యొక్క సంతానం లేని వాళ్ళకి కూడా సంతానం అయ్యే సూచనలు ఉంటుంది ఈ యొక్క మకర రాశి వాళ్ళకి. సో గురుబలం అనేది వస్తుంది కాబట్టి. తర్వాత వీళ్ళకి పీస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. బాగా ఒక అంటే రాశి పైన గురు దృష్టి ఉంటుంది కాబట్టి ఎక్కడో ఒక చోటు మన వీళ్ళకి ఇన్ని రోజులు పడ్డ కష్టానికి కూడా ఇప్పుడు ఈ ఒక మే నుంచి కూడా కొద్దిగా పీస్ తీసుకోవడానికి అవకాశాలు ఉంటుంది. ఇంకా చక్కగా తృతీయ స్థానంలో ఉంటున్న రాహు వలన మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ధైర్యము పరాక్రమంతో వీళ్ళు ముందుకు సాగడానికి అవకాశాలు ఉంటుంది. మొత్తానికి 2024 మే 1వ తేదీ నుంచి మకర రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. సో తర్వాత శని కూడా ద్వితీయ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి మనకి ఇక్కడ గురుబలం కూడా వస్తుంది కాబట్టి ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి అవకాశాలు కలిసి వస్తాయి. ఆర్థిక విషయంలో కావచ్చు, పెళ్లి విషయంలో కావచ్చు, ఈ యొక్క వ్యాపారం విషయంలో కావచ్చు, తర్వాత ఆలోచన విధానంలో కావచ్చు, హయ్యర్ ఎడ్యుకేషన్ చేసే పిల్లలకి కావచ్చు, తండ్రితో ఏమైనా విభేదాలు ఉంటే అవన్నీ సాల్వ్ అవ్వడానికి ఇక్కడ అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇలాంటివన్నీ కూడా పాజిటివ్ ఇక్కడ ఉండడానికి అవకాశాలు ఉంటుంది. తర్వాత మకర రాశి వాళ్ళు ఈ ఒక సంవత్సరం తీర్థయాత్ర, దూర ప్రాంతాల ఒక దర్శనాలు, దేవుడి దర్శనాలు చేసుకోవడానికి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో వీరు తప్పనిసరిగా ప్రతిరోజు హనుమాన్ చాలీస లాంటివి చదువుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. తర్వాత వీళ్ళు కూడా దత్తుణ్ణి లేదా షిరిడి సాయిబాబాని లేదా ఏదో ఒక గురువుగారిని, వీళ్ళు నమ్మే గురువుగారు ఎవరైనా సరే, సో వాళ్ళని సంకల్పంతో పూజలు చేసుకోవడము, గురువారం కొద్దిగా ఫాస్టింగ్ లాంటివి ఉండడము, వృద్ధులకి గురువులకి సేవ చేసుకోవడం లాంటివి చేస్తే గురుబలం ఇంకా బాగా అభివృద్ధిలోకి వస్తుంది. ఆల్రెడీ గురుబలం ఉంటుంది, కొద్దిగా ఇవి చేసుకోవడం ద్వారా గురు ఇంకా బలం అభివృద్ధిలోకి తీసుకొచ్చి వీళ్ళని బాగా మంచి ప్రోత్సాహకరమైన వాతావరణంలో ఉంచుతాడని చెప్పుకోవచ్చు. ఇలా ఉంటుందండి శుభవస్తు.